ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం వంశీ దర్శకత్వంలో చాలా చక్కగా వచ్చింది ఆద్యంతం ఉత్కంఠతో ఆసక్తికరంగా అసభ్యకర సన్నివేశాలు లేకుండా అర్థవంతమైన విధంలో ఆఖరి వరకు మంచిగా సినిమా జరిగింది సినిమా వినోదం అన్న ఉండాలా విజ్ఞానం అన్న ఉండాలా లేదా సందేశం అన్న ఉండాలా ఈ సినిమాలో అన్నీ ఉన్నాయని అనుకుంటున్నాను అక్కినేని నాగార్జున అక్కినేని గారితో పోటీ పడే విధంగా ఈ సినిమాలో నటించాడని చెప్పి నాకు అనిపిస్తూ ఉంది ఎందుకంటే అది చాలా క్లిష్టమైన పాత్ర దాంట్లో ప్రజల మనసును చూరగొనే విధంగా వాస్తవం అనిపించే విధంగా నటించడం చాలా కొద్దిమందికే ఆ ప్రతిభ ఉంటుంది నాగార్జునుడు ఆ ప్రతిభ ఉందని ఈ సినిమా బయటకు తీసుకొచ్చింది రెండవది ఆ తమిళ కురవాడు కార్తీక్ కూడా చాలా సహజంగా మన ఇంగ్లీష్లో క్యాజువల్ అంటామే హుషారుగా నటించాడు మొత్తం మీద సినిమా నాకైతే చాలా బాగా నచ్చింది ఈ సినిమా తప్పనిసరిగా విజయవంతం అవుతుంది అని చెప్పని నాకు అనిపిస్తూ ఉంది ఎందుకంటే సంగీతము సాహిత్యము వాయిద్యము శృంగారము ఇవన్నీ పెద్ద లేకపోయినా సినిమా మంచి కథ ఉంటే మంచి నటన ఉంటే మంచి సందేశం ఉంటే చక్కగా ఆడుతుందనే విషయాన్ని వంశీ రుజువుపరిచాడు ఈ సినిమా నిర్మాతలకు అలాగే దర్శకుడికి ఈ సినిమాలో నటీ నటులందరికీ కూడా నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను తప్పనిసరిగా తెలుగు ప్రజలందరూ ఈ సినిమాను తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ చూసిన వాళ్ళు ఇతరులకు చెప్పినా అందరూ చూస్తారనే విశ్వాసం కూడా నాకుంది నేను సినిమాలు పెద్ద ఎక్కువగా చూడను చాలా తక్కువగా చూస్తూ ఉంటాను కానీ ఈ సినిమా చూసిన వాటిలో చాలా చక్కగా నాకు నచ్చింది నచ్చింది ఆ ప్రేమ అనురాగము అనుబంధము ఈ మూటి యొక్క సమ్మిళితం ఆద్యంతం సినిమా దాని మీద నడిచింది అది మనసును ఒక్కోసారి మధ్యలో ఉద్వేగానికి కూడా లోన్ చేసింది సినిమాని ఒక పక్క తెలుస్తున్నప్పటికి కూడా అలాంటిది ఈ సినిమాలో నిండుగా ఉంది పాత రోజుల్లో అలాంటి సినిమాలు వచ్చేవి ఆ పాత రోజుల సినిమాలు ఇప్పుడు రావడం లేదని నటన ఉండడం లేదు కథ కూడా పటుత్వం ఉండడం లేదని మనం అనుకున్న రోజుల్లో మంచి కథ మంచి పటుత్వము మంచి నటన నేను ఇందాక చెప్పినట్టుగా వీటన్నిటి యొక్క సమ్మిళితమైన సినిమా రావడం చాలా సంతోషం